Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల సందడి, ముహూర్తం ఫిక్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా వరుసగా ఏదో ఒక ఎన్నిక జరుగుతూనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక, తెలంగాణలో సొసైటీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక, ఇలా ఏదో ఒక ఎన్నికతో హడావిడి మామూలుగా లేదు. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల వేడి రాజుకోనుంది. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రానుంది. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక రానుంది. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఆసక్తిగా ఉంది. అయితే కడప జిల్లాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బద్వేల్లో వైసీపీ విజయంపై ఎవరికీ ఎలాంటి అపనమ్మకాలు లేవు. ఇక తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుంది. నిన్నటి వరకు కేసీఆర్ కేబినెట్లో కీలకమంత్రిగా ఉన్న ఆయన్ను కేసీఆర్ బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన టీఆర్ఎస్తో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగానే సర్వత్రా ఆసక్తి రేపనుంది. ఈటల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయనే అక్కడ బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉండనున్నారు. ఈ ఉప ఎన్నిక కేసీఆర్కు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఏపీలో జరిగే బద్వేల్ ఉప ఎన్నిక గెలుపు ఓటమిల విషయంలో పెద్దగా ఎవరికీ టెన్షన్ లేకపోయినా హుజూరాబాద్లో ఏం జరుగుతుందన్న ఆసక్తి మాత్రం సర్వత్రా ఉంది. ఇక సెప్టెంబర్లో ఈ రెండు ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఆగస్టు చివరిలో నోటిఫికేషన్ రావచ్చని తెలుస్తోంది.